Totally failed. Starting with repairing the dam, proper maintenance of the gates, and also proper release of water in advance. All these things they failed. మీకు వాళ్ళు అలర్ట్ కూడా చేయలేదు. అలర్ట్ చేయకుండా అప్రమత్తం చేయకుండా ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. వాళ్ళ యొక్క ఫెయిల్యూర్ వల్ల చాలామంది చనిపోయే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం యొక్క యాటిట్యూడ్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఆయన ఏరియల్ సర్వే చేయడం, డిన్నర్స్కు ఫంక్షన్స్కి వెళ్ళడం, ఇంకో పక్క అమరావతిలో కూర్చొని రాజకీయం చేయడం, ఇది చౌకబారు రాజకీయం తప్ప ఇంకోటి కాదు. ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుని ఆస్తులు పోగొట్టుకుని ఎంతో బాధపడతా ఉంటే ఏ ప్రభుత్వం అయితే బాధ్యతగా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని కన్సోల్ చేయాలనో, పరామర్శించాలనో, ఆత్మస్థైర్యం ఇవ్వాలనో అవన్నీ ఇవ్వకుండా ముందు హెచ్చరికలు లేవు. ముందుగానే ప్రభుత్వం కానీ హెచ్చరిక చేస్తుంటే చాలా వరకు ప్రాణ నష్టం కాపాడేవాళ్ళం. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల చాలామంది కుటుంబాన్ని పోగొట్టుకోవడం, ఆస్తులు పోగొట్టుకోవడం, అదే మరిగా ఆవులు కానీ గేదెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఇవన్నీ పోగొట్టుకోవడం జరిగింది. ఇంట్లో ఉండే వస్తువులన్నీ పోయినాయి, వాడుకునే వస్తువులు కానీ, ఇంకో పక్క డబ్బులు ఏదైనా దాచిపెడితే అవి కూడా పోయినాయి, గోల్డ్ కూడా పోయింది. మొత్తం పోయి ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. మొత్తం అందరికి కూడా రీహాబిలిటేషన్ చేసి ప్రతి ఒక్కరికి కాంపెన్సేషన్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. Thank you.